నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? మొహమ్మద్ అమ్జద్ ఖాన్. కామారెడ్డిలో ఇక్కడే ఉంటారా మీరు? లోకల్? కల్కి నగర్. ఓకే. ఎలా ఉందన్న ఇక్కడ డెవలప్మెంట్? ఇక్కడ డెవలప్ మంచిగానే ఉంది సార్. టీఆర్ఎస్ మంచిగానే ఉంది. మరి కేసీఆర్ పోటీ చేస్తుంది ఇక్కడ? అవు సార్. ఎట్లా ఉంటుంది కేసీఆర్ గెలిచి? మంచిగానే మంచి ఉంటుంది, అవకాశం ఉన్నాయి. మళ్ళీ సీఎం గెలుస్తాడా? కంపల్సరీ 100%. కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది, బీజేపీ కూడా? అవు సార్. కానీ కేసీఆర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇట్లా వస్తుందా డబుల్ బెడ్రూమ్ పెన్షన్స్ అని? వచ్చినవి అందరు రాదు కానీ ఇది వచ్చిన వేరే కాన్సెప్ట్ గెలి ఈ కాన్సెప్ట్ బాగానే వచ్చిన. ఎందుకు కామారెడ్డి కేసీఆర్ ఎంచుకున్నాడు? మీరు చాలా ఉన్నాయి కదా ఇంకా ప్లేస్. తెలీదా? ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు? ప్రసాద్ నా పేరు. లోకల్? మీ కామారెడ్డి లోకల్? ఎలా ఉందన్న ఇక్కడ కామారెడ్డి డెవలప్మెంట్? కానీ ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు? మీ గంపగోవర్ధన్ గారు డెవలప్మెంట్ ఎలా చేస్తారు? ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే కేసీఆర్కు సీట్ ఇచ్చినాడు గంపగోవర్ధన్ సార్. బాగానే చేసిండు ఆయన కూడా. ఇంకా కేసీఆర్ వస్తే ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సేమ్ కామారెడ్డి కేసీఆర్ గారికి ఫోకస్ చేయడానికి కారణం సీఎం కాన్సిస్టెన్సీ కాబట్టి అందరూ కూడా ఎక్కువ ఫండింగ్ ఇక్కడనే ఉంటుంది, డెవలప్మెంట్ వస్తుంది. అంటే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల ఏ విధంగా అది డెవలప్ అవుతుందో ఇక్కడ జనాలు కూడా ఏమనుకుంటున్నారంటే కామారెడ్డి కూడా సేమ్ ఆ విధంగానే డెవలప్, ఇంకా అంతకంటే ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మాకు అనిపిస్తుంది. అంటే ఎట్లా త్రిముఖ పోరు ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఉంటుందా, బీఆర్ఎస్ బీజేపీకి ఉంటుందా పోటీ ఎలా ఉంటుంది? కేసీఆర్ వస్తే మాత్రం ఎవరు ఆయనకు పోటీలు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి అంటే స్థానికంగా ఉన్న చెబ్బిరెల్లి, నిజామాబాద్ వెళ్ళిండు. కానీ రేవంత్ రెడ్డికి తిరిగే వాళ్ళు కానీ ఎవరైనా ప్రచార పోలింగ్ బూత్ ఏజెంట్ కూడా ఉండే పరిస్థితి లేదు కామారెడ్డిలో. ఇక వెంకటరమణారెడ్డి సొంతగా నేను డబ్బులు ఇచ్చి బిల్డింగ్లు అవి సంఘాల కుల సంఘాలు అవన్నీ చేస్తున్నాడు. కానీ చేసినా కానీ అతను ఏంటంటే తర్వాత గెలిచినా కానీ ఆయన స్వార్థం కోసం అయితే ఆలోచిస్తాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ సేమ్ కేసీఆర్ఏ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ అందినాయండి, డబుల్ బెడ్రూమ్ పెన్షన్స్, డబుల్ బెడ్రూమ్, కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, ఎటువంటి ప్రతి ఇంటికి ఖచ్చితంగా బెనిఫిషియర్ ఉన్నారు కామారెడ్డిలో. ప్రతి గ్రామానికి అంటే రాష్ట్ర వ్యాప్తమేమో కానీ కామారెడ్డి నియోజకవర్గానికి ప్రతి ఇంటికి అయితే బెనిఫిషియర్లు ఉన్నారు తెలంగాణ గవర్నమెంట్ నుంచి. కేసీఆర్ మూడోసారి సీఎంగా చూడొచ్చు అంటారా? వేరే ఆప్షన్? కంపల్సరీ, పక్క హ్యాట్రిక్గా కంపల్సరీ సీఎం కేసీఆర్ ఉంటాడు. నమస్తే సార్. మీ పేరు? నమస్తే. సత్యనారాయణ. సత్యనారాయణ గారు, ఇక్కడ లోకల్గా మీరు కామారెడ్డి మీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గోవర్ధన్ గారు బాగా చేశారా లేదా? గోవర్ధన్ గారు బాగా చేశారు. అంటే ఈసారి పోటీ చేస్తలేడు కామారెడ్డి నుండి కేసీఆర్ గారు పోటీ చేస్తున్నారు, దాని గురించి మీరు అభిప్రాయం? కేసీఆర్ చేస్తేనే బాగుంటుంది. కేసీఆర్ అన్ని పింఛన్లు ఇస్తున్నాడు కదా, పింఛన్లు, రైతు బంధు అంతా మంచిగా చేస్తున్నాడు. అది కేసీఆర్ ప్రేమ కామారెడ్డి మీద ఎందుకు? కేసీఆర్ ప్రేమ అంటే అతను గెలవాలని, అతను గెలవాలని చేస్తున్నాడు. అట్లా అన్నీ అన్నీ వస్తున్నాయా? డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఇక్కడ? ఇక డబుల్ బెడ్రూమ్ నాకు తెలియదు సార్, నాకు రాలే. కానీ పింఛన్లు అయితే వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి. పింఛన్లు అయితే బాగానే చేస్తుండే ఒక విషయం, రైతు బంధు పింఛన్ అయితే బాగుంది. ఇక తక్కిన విషయాలు తెలియదు. గెలుస్తాడా కేసీఆర్ మళ్ళీ? ఇక గెలుస్తాడా గెలవ అనేది తెలియదు. తెలంగాణ మళ్ళీ సీఎం అవుతాడా? మళ్ళా సీఎం ఇక చెప్పలేము సార్, ఇక చెప్పలేము. అయితే అవసరం లేకుంటే లేదు. ఎవరికి పోటీ ఉంది? కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉందా, బీజేపీకి బీఆర్ఎస్కి ఉందా? ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్కు బీఆర్ఎస్కే ఉంది పోటీ. పోటీ గెలిస్తే గెలుస్తారు, కేసీఆర్ఏ గెలిస్తే. మీకైతే అన్నీ బాగా చేశారంట? ఈ లోకల్ అయితే పింఛన్లు అయితే ఇస్తున్నారు, బాగా చేశాడు. గెలిస్తే గెలిచే అవకాశం కూడా ఉంది కేసీఆర్. నమస్తే సార్. మీ పేరు? మధు. మధు గారు ఇక్కడ ఏం వర్క్ చేస్తారు? హోటల్ బిజినెస్. లోకల్గా సిచ్యువేషను ఇక కామారెడ్డి మీరు చూస్తున్నారు కదా, గంపగోవర్ధన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎలా ఉంది డెవలప్మెంట్? డెవలప్మెంట్ ఏం లేదండి ఇక్కడ, మెయిన్ సిటీ మెయిన్ సిటీ డెవలప్మెంట్ లేదు. ఎందుకు అతనికి ఓడిపోతాడనే భయమా? కేసీఆర్ ఇక్కడ వచ్చి కంటెస్ట్ చేస్తుంది. కేసీఆర్ వస్తుంది ఇక్కడ, గెలిచే అవకాశం ఉందండి. గెలిచే అవకాశం ఉంది కేసీఆర్కే. కేసీఆర్ రాకపోతే గెలిచే అవకాశం లేకుండా ఇక్కడ టీఆర్ఎస్. కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా ఉంది, వాటికి ఏమైనా ఛాన్స్? ఇక్కడ సెకండ్ ప్లేస్ బీజేపీ, 5. కేసీఆర్ తెలంగాణలో అన్ని ప్లేస్ల కన్నా కామారెడ్డి మీద స్పెషల్ ఫోకస్ చేసిండు, అంటే గజ్వేల్ తర్వాత. ఎందుకంటారు? ఇక అది అయితే తెలియదు మాకైతే. కామారెడ్డి డిస్టిక్లో కొన్ని సీట్లు వెళ్ళిపోతాయని చెప్పేసి కాంగ్రెస్కు కేసీఆర్ నిలబడ్డాడు అనుకుంటున్నాం. డెవలప్మెంట్ మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవకాశం. నమస్తే సార్. మీ పేరు? మూర్తి అని. మూర్తి గౌడ్. మీది టిఫిన్ సెంటర్ మెయింటైన్ చేస్తాను. అవును. హోటల్ లోకల్ అండి మీది? కర్ణాటక. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు?
ఆల్రెడీ 21 ఇయర్స్. ఇక్కడ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు గంపగవర్ధన్. ఎలా ఉందండి డెవలప్మెంట్? ఎలా డెవలప్మెంట్? పర్లేదు, పాతదానికి కాంగ్రెస్కి పోల్చుకుంటే ఇప్పటికైతే పర్లేదు, చాలా బాగానే బాగుంది. కొన్ని కేసీఆరే పోటీ చేస్తుంది కదా ఇక్కడ సిచ్యువేషన్ అంటే మూడు పార్టీలు అలాగే ఉన్నాయి. కానీ ఇక్కడ ఎలక్షన్ మూమెంట్ ముందు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ అంతా ఎలక్షన్ అయ్యేంత వరకు ఏది క్లారిటీ అయితే లేదు. కేసీఆర్ గెలిచే అవకాశం ఉందంట? చెప్పలేము, వేరే సీట్లు అయితే రాకపోవచ్చు. కానీ కేసీఆర్కి ఎక్కువ సపోర్టింగ్ ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్. ఎందుకు కేసీఆర్ కామారెడ్డిని ఫోకస్ చేయడానికి? ఫోకస్ చేయడం అంటే ఇంతకుముందు కొద్దిగా వేరే రకాల కొన్ని హామీలు ఇచ్చి వర్క్ చేయకపోవడం, దానివల్ల మిస్టేక్ అయ్యి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అంత పూర్తి పట్టించుకోలేక కొద్దిగా అంతా దెబ్బతినది. కాబట్టి ఇప్పుడు మెయిన్ సీఎంఏ వచ్చి పోటీ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా చెప్పలేము ఆ ప్రభావంతో గెలవచ్చు అని మా కాన్సెప్ట్. తెలంగాణలో మూడోసారి సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా కేసీఆర్? ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అది కూడా తగ్గఫరే నడుస్తున్నాయి, దానివల్ల సీఎం వస్తున్నారు కాబట్టి చెప్పలేము అంత పూర్తి కావచ్చు అని మేము అనుకుంటున్నాం. ఓవరాల్గా మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మా ఓటుని ఎవరు ఇంతవరకు డిసైడ్ చేయలేదు, చెప్పాం ఇప్పుడైతే ఏది ఉండదు, అది ఎలక్షన్ మూమెంట్ వచ్చినప్పుడే మేము వేస్తాం. ఎట్లా ఉంది పోటీ? కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉందా, బీజేపీ టీఆర్ఎస్కి ఉందా? ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీకే ఉంది నాకు తెలిసి ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ నా పేరు రాజు అండి. రాజు ఇక్కడ లోకల్ కామారెడ్డి, లోకలేనా? లోకలేనండి. ఎలా ఉందండి ఇక్కడ సిచ్యువేషన్? సిచ్యువేషన్ బాగా టఫ్ ఉంటుందండి. కేసీఆర్ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు ఉన్నారు కాబట్టి బాగానే టఫ్ ఉంటుందండి. గంపగోవర్ధన్ గారు డెవలప్మెంట్ ఏం చేయలేదంటారు? బాగా చేశారండి, బాగానే ఉంది. ఎందుకు కంటెస్ట్ చేయట్లేదు మరి ఇక్కడ? అంటే వాది వాళ్ళు పర్సనల్ అండి. అంటే ఓన్లీ కేసీఆర్ కామారెడ్డి మీద ప్రేమ ఎందుకు ఇక్కడ కంటెస్ట్ చేయడానికి? అంటే కంటెస్ట్ చేయడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి సార్. ఒకటి, వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అనుకోవచ్చు, కన్సిస్టెన్సీ అనుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే వాళ్ళ ఏదైనా ఉంటే ఎదగడాలనుకోవచ్చు, తెలియదు. కానీ మొత్తానికైతే ఇక్కడ చేయడం మాకు బెటరే అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే ఓవరాల్గా తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ మూడోసారి ఛాన్స్ ఉందంట సీఎం? ఉంది సార్, 75% 80% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 100% ఎవరికి పోటీ ఉంటుందండి, కేసీఆర్కి కాంగ్రెస్కా లేకపోతే బీజేపీ ఛాన్స్ ఉందా? బీజేపీ బాగా టఫ్ ఇస్తుందండి, నేను లోకల్ క్యాండిడేట్. ఒక ప్రీవియస్ ఫోర్ ఇయర్స్ నుంచి బాగా కష్టపడుతున్నారు, సో బీజేపీ నుంచి బాగా టఫ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు ఖజా నసిరుద్దీన్. మీరు వర్క్? ఇది మొబైల్ షాప్. లోకల్ అండి? లోకల్. ఎవరన్నా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే? స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే గంపగవర్ధన్. ఎలా ఉందన్న డెవలప్మెంట్ ఇక్కడ? పర్వాలేదు, వస్తున్నాయి వెల్ఫేర్ స్కీమ్స్, డబుల్ బెడ్ వస్తున్నాయి. కేసీఆర్ వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు కదా, దాని గురించి? అది మంచిదే అనుకోండి, కామారెడ్డి గురించి అయితే అది మంచిగానే ఉంటుంది. అంటే ఎందుకు కేసీఆర్ చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఓన్లీ కామారెడ్డి ఎందుకు ప్రేమ అంట? ఏందో వాళ్ళ ఏదో ఆయననే అంటుండు కదా, ఆయన నోటితోటి దానికి ఒక వ్యూహం ఉన్నదని చెప్తున్నారు కదా. అంటే రేవంత్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నాడు ఇక్కడ నుండి, ఇద్దరు సీఎం స్థాయి ఉన్న వ్యక్తులు, పోటా పోటీ ఉంటుంది. ఎలా ఉంది అంటే బీజేపీ లేదా ఇక్కడ ఛాన్స్ అంతా? బీజేపీ కూడా బాగానే ఉంది, ఇంకా ముగ్గురులో ఫుల్ ఫైట్ ఉంటుంది. ఇక చెప్పలేము, ప్రజలు ఎట్సైడ్ ముగ్గురు చూస్తారు. థర్డ్ టైం సీఎం కేసీఆర్ ఛాన్స్ ఉంటుంది అంటారా? ఉంటుండొచ్చు మేబీ. ఎలా ఉందండి ఇక్కడ లోకల్గా? ఎలా ఏం మాట్లాడుతుంది? మెజార్టీ సీఎం చేస్తుండే కదా, వస్తుండొచ్చు అని అట్లా అంటున్నాను.